మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన రద్దయింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదంపై హిందూ సమాజమంతా భగ్గుమంది. దీంతో వైసీపీ డిఫెన్స్లో పడినట్లయింది. ఒకవైపు ఆ వ్యవహారంపై విచారణ జరుగుతూ అవకతవకలు జరిగినట్లు బయటపడుతుండటంతో శ్రీవారి భక్తులంతా రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తిరుమల పర్యటన అనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. దీంతో లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని, తన పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారంటూ జగన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే జగన్ రాకను అందరూ వ్యతిరేకిస్తుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసిందే. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో మనస్తాపం చెంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. పవన్ దీక్ష చేపట్టగానే వైసీపీ నేతలు విమర్శలు చేయటం మొదలుపెట్టారు. మరోవైపు సిట్ విచారణ మొదలు కాకుండానే విజిలెన్స్ విచారణలు, తిరుమల ప్రసాదాల తయారీలో అపచారం జరిగినట్లు వెల్లడవుతోంది. దాంతో వివాదం ముదురుతూ వైసీపీ అందరికీ టార్గెట్ అవుతోంది. దాంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలు పెట్టాలని చూశారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెప్తున్నారని ఆరోపిస్తున్న జగన్ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 28న జరిగే పూజల్లో వైసీపీ నేతలంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, అందుకే పాప ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు ఈ నెల 28న జగన్ స్వయంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని పాప ప్రక్షాళన పూజ చేస్తానని ప్రకటించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించిన అంశంపై పెను దుమారం రేగుతోంది. నాటి ప్రభుత్వంతో పాటు అప్పుడు టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తిరుమల శ్రీవారి దర్శనానికొచ్చేందుకు జగన్ సిద్ధమవ్వటం వివాదాస్పదమైంది. అన్య మతస్థుల్లో వీఐపీలు శ్రీవారి దర్శనానికొచ్చినప్పుడు టీటీడీ అధికారులు అతిథి గృహం వద్దకు వెళ్లి డిక్లరేషన్ ఫామ్పై సంతకాలు తీసుకుంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు జగన్ తిరుమల వస్తే టీటీడీ అధికారులు దేవాదాయ శాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్పై సంతకం తీసుకోవటానికి రెడీ అయ్యారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనానికొచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయ శాఖ చట్టం 30/1987 అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దాని ప్రకారం హిందువులు కాని వ్యక్తులు, అంటే అన్య మతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని, అయినా శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి సంతకం చేయాలి. వైసీపీ 5 పాలనలో జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనానికొచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను అధికారులు ఎవరూ డిక్లరేషన్ కోరలేదు. హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా నాటి చైర్మన్తో పాటు పలువురు మాజీ మంత్రులు విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు డిక్లరేషన్పై సంతకం చేసిన తరువాతే దర్శనానికి అనుమతించాలని ఈవోకు పలువురు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవటానికి కూటమి నేతలు సిద్ధమయ్యారు. జగన్ డిక్లరేషన్ సమర్పించిన తరువాత దర్శనం చేసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ నేతలైతే అలిపిరి వద్దే అడ్డుకుంటామని, డిక్లరేషన్ ఇచ్చి హిందువులకు క్షమాపణ చెప్పాలని అల్టిమేటం ఇచ్చారు. తిరుమల పవిత్రత గత ప్రభుత్వం ఏ విధంగా అపచారం చేసి అందరికి తెలుసు. ఈ లడ్డు కూడా అనేక అన్న ప్రసాదాలను కూడా ఏదైతే జంతువు మాంసాలతో నెయ్యి తయారు చేసి చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయిందో, ఇప్పుడు ప్రాయశ్చిత్తమో లేకపోతే పశ్చాత్తాపమో లేకపోతే చేసుకున్న తప్పును సరిదిద్దుకోవడానికో పులివెందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తాని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి, ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటే అడుగుతున్నా సూటి జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టేప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు.
ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లేర్ ఫామ్ సంతకం పెట్టలా, ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపానికి పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెడతానని లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాను, తిరుపతి స్థానానికి కూడా వెంకటేశ్వర భక్తుడిగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి. లేని పక్షాన మీరు చెప్పకుండా మీరు తిరుమలకు వెళ్ళిపోతానంటే మాత్రం ఊరుకోము. హిందూ మతాలు కానీ, సాధువులు కానీ, అనేక రాజకీయ పార్టీలు కానీ తిరుపతి స్థానికులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరుమలకు పంపిరు. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకటే చెప్తున్నాం, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చే రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్ పక్కా హిందూ అని, సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రతోనే జగన్ ను డిక్లరేషన్ అడుగుతున్నారని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి అయితే అసలు జగన్ కు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లు మాట్లాడారు. ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా తమ నాయకుడు దైవ దర్శనం చేసుకుని వెళతారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి వెళ్లారు. ఇప్పటికి వెళ్లిన ప్రతిసారి కూడా ఆయన అలాగే వెళ్లారు. తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు వేసుకొని అత్యంత భక్తి భావనలతో, అంతే కూడా కాకుండా తన పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పాదరక్షలు లేకుండా ఏడు కొండలు నడిచి అత్యంత భక్తి విశ్వాసాలతో దైవ దర్శనం చేసుకున్న ఏకైక వ్యక్తి కూడా ఆయనే. చంద్రబాబు పనిచేయలేదు. పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గంగానది పుణ్యస్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే, ఏది చేస్తే మీరు సంతోషిస్తారు, ఏది చేసినా సంతోషించరు, మీ వెనక రాజకీయ కల్మషమున్నది, రాజకీయ కుతంత్రం ఉన్నది, కుట్ర ఉన్నది, అమలినమైనటువంటి మానసిక స్థితి మీది. కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు. మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు. మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని వెళతారు అని తెలియజేస్తున్నారు. ఇటు కూటమి నేతల డిమాండ్లతో పాటు జగన్ తిరుమల రాకూడదంటూ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కల్లూరు శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి ఆలయం వద్ద నోటికి శూలాలు గుచ్చుకుని భక్తులు నిరసన తెలిపారు. వారి ఆందోళనకు మద్దతు తెలిపిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ హిందూ ద్రోహని, వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేసిన ఆయన దొంగ దర్శనం కోసం తిరుపతికొస్తున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ కు కులమే లేదు, కులదైవం ఎక్కడి నుంచొస్తుందని ధ్వజమెత్తారు. పాడు చేసి పవిత్రతను నాశనం చేసి మా సాంప్రదాయాలను అన్నిటినీ కూడా నాశనం చేసి ఒకేసారి పవిత్రమైన కడప జిల్లాకు పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లాని పెట్టుకొని నాస్తికులను అక్కడ చైర్మన్లుగా నియామకం చేసి అన్య మతస్థులను అక్కడ పెట్టి రాయలసీమలో సుంకులమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. ఈ సుంకులమ్మల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద శిలకాలు ఉంటాయి, ఏమంటారు కొరడాలు, ఆ కొరడాలు తీసుకొని ఎప్పుడోసారి బట్టలు ఇప్పి తన్నేది ఖాయం సుంకులమ్మ కొరడాలతో. అదే మరి, అటు రాజకీయంగా ఇటు హిందువుల నుంచి వెల్లువెత్తుతోన్న నిరసనలతో జగన్ దిగిరాక తప్పలేదు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు టీటీడీ నిబంధనలు పాటించని జగన్ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేసరికి ఏకంగా తిరుమల టూర్నే రద్దు చేసుకున్నారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని విమర్శించిన జగన్ తన మతం మానవత్వమని ప్రకటించి అసలైన డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూపించారు. డిక్లరేషన్ లో కూడా అదే రాసుకోమంటున్నారు. పైపెచ్చు సెక్యులరిజం గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. భారతదేశం
కాన్స్టిట్యూషన్, భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఇండియా ఈజ్ అ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. మన సెక్యులర్ దేశంలో ఏ మతం వారైనా ఏ ప్రార్థనా మందిరానికైనా వెళ్లొచ్చని చెప్తున్న మాజీ ముఖ్యమంత్రి మతం పేరుతో రాజకీయం చేయటం ఎంత దౌర్భాగ్యమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూయిజానికి రిప్రజెంటేటివ్లమని చెప్పుకుంటున్నారని బీజేపీ నేతలపై సెటైర్లు విసిరారు. అంతేకాని తన మతంపై ఉన్న వివాదానికి మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తిరుమల నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇస్తారని చెప్పలేదు. మొత్తానికి ఆయన తిరుమల యాత్ర అలా రద్దయింది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.